శుభం బియాతో శ్రీ గురున ధనురాశి వారికి క్రోధినామ సంవత్సరంలోని ఆదాయం ఏ విధంగా ఉంది వ్యయం ఏ విధంగా ఉంది రాజపూజ్యం ఎట్లా ఉంది అవమానం ఏ విధంగా ఉంది అనే విషయాలు మనం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం ధనురాశిలో మనకు కనబడేది ఏంటంటే పూర్వాషాఢ ఉత్తరాషాఢ అలాగే మూలా నక్షత్రం కనబడుతుంది సో మూలా నక్షత్రం ఆరంభమై పూర్వాషాఢ ఉత్తరాషాఢ వెళ్తుంది మొత్తం తొమ్మిది భాగాలు అక్కడ కనబడుతుంటాయి ఈ ధనుర్ రాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఏళ్ళనాడు అనుకోండి దాని ప్రభావం అనుకోండి షష్టగ్రహ కూట ప్రభావం అనుకోండి ఏదో రకంగా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నుండి రకరకాలుగా మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి ఆర్థిక ఇబ్బంది ఇలా రకరకాలు చేసుకుంటూ వస్తుంది ఎవరిని ఒక రకంగా బలంగా ఉంచకుండా ఆర్థికంగా చాలా దెబ్బ కొడుతూ వచ్చింది అటువంటి ఈ ధనురాశికి ఈ సంవత్సరం ఎలాగుంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు ఆదాయం విషయంకి వచ్చినప్పుడు పదకొండు భాగములు వ్యయం వచ్చేసరికి ఐదు భాగములు కనబడుతున్నాయి అలాగే రాజపూజ్యం ఏడు భాగములు అవమానం అనేది ఐదు భాగంలో కనబడుతున్నాయి చాలా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఐదు భాగంలో ఆదాయం అంటే సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది ఐదుకి దాటి ఎక్కువ ఆదాయం ఉంది అంటే డెఫినెట్గా మన లైఫ్లో ఈ సంవత్సరం ఆర్థిక బలం బాగానే పెరుగుతుంది అర్థం మాట ఐదు కంటే తక్కువ ఉన్నదంటే డెఫినెట్గా మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాం పక్క నుండి తెచ్చుకోవాలి పూర్వాశ్రమం సంపాదించింది మనం వాడుకోవాలి లేదని అప్పైనా తెచ్చుకోవాలి సో ఈ ఐదు భాగం కూడా ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు పదకొండు భాగం అంటే ఐదు నుండి ఆరు పాండ్లు ఎక్కువ ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి కానీ ఖర్చు పెట్టేది మాత్రం ఐదు భాగంలో కనబడుతోంది అంటే ఆరు భాగములు సేవింగ్స్ ఉన్నాయని చెప్తోంది సో ధనుర్ వారికి ఈ సంవత్సరం పండగని చెప్పచ్చు ఆర్థిక బలం చాలా బాగుంది కాబట్టి ఈ ఆర్థిక బలాన్ని మనం దాచుకోగలిగితే వచ్చే సంవత్సరానికి కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే వ్యయం దగ్గర ఐదు భాగములు కాబట్టి భయపడక్కర్లేదు అలాగే రాజపూజ్యం కూడా మనకి ఏడు భాగములు అంటే గౌరవపదమైన నిర్ణయాలు మధ్యవర్తిత్వం వహించడం వల్ల గౌరవం పెరగడము మీ పేరు ప్రతిష్టలు విశ్వవ్యాప్తంగా వ్యాపించడము ఈ రకరకాలుగా మీకు గౌరవమైన ఉన్నత శిఖరం చేరుకోవడం ఇవన్నీ మీకు బాగా కనబడుతున్నాయి అలాగే మీకు అవమానం దగ్గరకు వచ్చినప్పుడు ఐదు భాగములే కాబట్టి మనం ఏమాత్రం భయపడక్కలేదు ఇదిలాగా ఉంటుంటే వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంది వ్యవసాయం చేసుకునే వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం ధాన్యము అనుకోండి వరి పంట అనుకోండి అలాగే మీరు మొక్కజొన్న తీసుకోండి పత్తి పంట తీసుకోండి మిరపకాయ తీసుకోండి అలాగే టమాటా తీసుకోండి కూరగాయలు తీసుకోండి అన్ని రకాల పాడి పంటలు చేసేవారు ఎవరైతే ఎర్రమట్టి నేల మీద చేస్తారో వాళ్ళకి ఒక ఇరవై పర్సెంట్ ఎక్కువ బలంగా ఉంది లాభము అలాగే నల్లమట్టి మీద వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం ఒక ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ లాభదాయకంగా ఉంది కనబడుతుంది అనమాట సో ఇక్కడ రైతాంగానికి ఒక చక్కటి ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ధనురాశి రాశి వారికి ఈ సంవత్సరం అంటే రైతులకు పండగే అని చెప్పవచ్చు వాళ్ళ ఆర్థిక బలము చక్కగా పెరిగే అవకాశాలు అయితే బాగానే కనబడుతుంది అలాగే మన చేపలు పట్టేవారు అంటే ఫిషరీ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు అలాగే కోళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు అంటే హ్యాచరీస్ తర్వాత మనం పోల్ట్రీస్ చేసే చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా దానా చాలా చక్కటి ప్రాఫిట్బుల్గా కనబడుతుంది అలాగే మనం చేసే ఫిషరీస్ వ్యాపారం చేసేవాళ్ళు రకరకాల వ్యాపారాలు చేసే ఫుడ్ ఇండస్ట్రీ మీద వాళ్ళు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు మంచి లాభదాయకంగా వెళ్తుంది మన అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు అలాగే విద్యార్థులకి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ఆరంభంలోనే గురు అనుగ్రహంతో వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇనిషియేట్ చేయండి మీ ఎండింగ్ లోపల డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులు ఉందో వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నా అది కూడా సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనబడుతుంది విద్యార్థులు ఎవరైతే ఆల్రెడీ వెళ్ళి ఉన్నారో వాళ్ళకి చక్కటి ఫలితాలు ఈ సంవత్సరం ఉద్యోగం రావడము అంటే లాంగ్ విదేశాల్లో జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ధనుర్ రాశి వారికి డెఫినెట్గా వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది ఏమాత్రం భయపడక లేదు అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుని చేసే ప్రయత్నాలు కొందరు అంటే ఫ్యామిలీ పరంగా వెళ్ళాలి సెటిల్ అవ్వాలి అని చెప్పి కెనడా అనుకోండి యూకే అనుకుని ఎక్కడైనా అనుకోండి వీసా ప్రాసెస్ చేసుకుంటారు హెచ్ఎన్పి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తీసుకుని అక్కడ వెళ్ళి రీత్యా సెటిల్ అవ్వాలి వ్యాపార రీత్యా సెటిల్ అవ్వాలి వాడు వాళ్ళు కూడా కొంతవరకు పాజిటివ్గా ఉంది చెప్పచ్చు గట్టి ప్రయత్నం చేయాలి చేస్తే సక్సెస్ అనేది బాగా కనబడుతుంది చెప్పగలుగుతాం అలాగే ఉద్యోగం వృత్తి ఉద్యోగస్తులు ఎవరైతే మన భారతదేశంలో ఉన్నారో ఉద్యోగులు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో చిన్న ఇంప్రూవ్మెంటు ఇంక్రిమెంటు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా కనబడతాయి ఐటీ రంగం అనుకోండి సాఫ్ట్వేర్ అనుకోండి అలాగే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి హార్డ్వేర్ అనుకోండి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా తీసుకోండి ఉద్యోగరీత్యా హైయర్ అఫిషియల్ ఉంది అప్రిషియేషన్ వస్తుంది మీరు చేసే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవైనా దానికి ఐడెంటిఫికేషన్ జరుగుతుంది దానికి ఒక డిఫరెంట్ మమౌంటో రావడం కానీ దానికి డిఫరెంట్ ఫైనాన్షియల్గా ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ రావడం కానీ ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు మీకు బాగానే కనబడతాయి చెప్పచ్చు అలాగే వ్యాపారం వ్యాపారం చేసే వాళ్ళకి అవార్డులు రివార్డ్స్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా వస్తాయి వ్యాపారంలో కూడా మనకు ఒక గ్రోత్ ఒక బలము అదేవిధంగా దాని బ్రాంచెస్ ఓపెన్ చేయడం ఈ రకంగా జరిగే అవకాశాలు బాగా కనబడతాయి ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లైన్లో ఉండే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైన్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా వ్యాపార రీత్యా కొంత అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం అయితే బాగానే కడుతుంది అలాగే మనం వెళ్ళేటప్పుడు విదేశాలలో లావాదేవీలు అంటే ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల గురించి కూడా మాట్లాడుకోవాలి అది కూడా చాలా ప్రాఫిటబుల్గా బాగానే జరిగే అవకాశం ఉంది ఏమాత్రం భయపడక్కలేదు ఇంకా రాజకీయ రంగం రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయమే ఒక వ్యాపారంగా పెట్టుకుని పెట్టుబడిగా పెట్టుకుని వెళ్ళే వాళ్ళకి ప్రాఫిటబుల్గానే ఉంటుంది సినిమా హిట్ అయింది ఫైనాన్షియల్ హిట్ అయింది సినిమా ఫెయిల్ అయింది అంటుంటారు మన వాళ్ళు అంటే ఏంటంటే సినిమా పెద్దగా బాగుండకపోవచ్చు కానీ టర్నోవరు బాగా పెరుగుతున్నాయి అలాగేంటంటే మీకు మీ వ్యక్తి గెలిచినా గెలవకపోయినా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మాత్రం ప్రాఫిటబుల్గా మళ్ళా తిరిగి వచ్చే అవకాశం అయితే బాగానే ఉంది అంటే అది వ్యాపారంగా అనుకుంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంది ఎందుకంటే రాజకీయ రంగంగా అలాగే రియల్ ఇస్టేట్ రంగంలో ఉండే వాళ్ళు కూడా భూమి మీద పెట్టిన ప్రతి రూపాయికి రెండు రూపాయలు ప్రాఫిటబుల్గా ఉంటుంది ఈ సంవత్సరం అని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళండి సక్సెస్ వెనకాల ఫాలో అవుతూ ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది కుటుంబ పరమంగా మనం ఆలోచించుకునేటప్పుడు కుటుంబంలో తీసుకుంటే తగాదాలు ఇవన్నీ చిక్కుముడ్లవన్నీ పూర్తిగా బలహీనపడతాయి డెఫినెట్గా అన్నీ ఉన్నది పెరిగే అవకాశం ఉంటుంది పిల్లల వారి ద్వారా కూడా కొన్ని శుభార్తలు ఉంటారు కాబట్టి మానసిక ఒత్తిడి నుండి బయటపడే అవకాశం పూర్తిగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే పెళ్లి విషయాలకు వచ్చిన శుభకార్యాలు చేస్తారు శుభకార్యంలో మధ్యవర్తిత్వం వహిస్తారు మీ మాటకు గౌరవం పెరుగుతుంది మీ మాటకు ఉంటుంది మీరు లేని ఈ కార్యం జరగదు అనే టైంలో మిమ్మల్ని పూర్తిగా విశ్వసించి మిమ్మల్ని మధ్యలో ఉంచి కార్యసిద్ధి అయ్యేటట్టుగా చేసుకుంటారు అని చేత మీకు ఆ గౌరవం దక్కుతుంది గౌరవపదంగానే మీ శుభకార్యాలన్నీ జరుగుతాయని చెప్పడానికి అవకాశం ఉంది ఇక మనం ఇంకొకటి ఆరోగ్య విషయం చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయంలో ఏమైనా ఇబ్బంది పడతాయనుకుంటే సహజంగా మీ జాతకంలో మీకు ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో అనారోగ్య స్థితి పెరగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం లేదు కానీ మీ చతుర్థంలో రాహు కూర్చున్నాడు వాటి సంవత్సరం అంతా ఉంటాడు కాబట్టి ఇల్లు వాకిలి వాహనం తల్లి అంటాం కాబట్టి మీ గారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అలాగే మీ గారిని చూసుకునే సంస్కారంలో బాగా చూసుకోవాలి మీ తల్లిగారిని చాలా అద్భుతంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మనకు ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడు చతుర్థంలో రాహు వస్తారంట మనం అనుకుంటాం గారు ఆరోగ్యం చూసుకోవాలి కదా అప్పటికే అనారోగ్యం అయితే చూసుకుంటే అయిపోయింది కదా అనుకుంటాం కానీ భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు తల్లికి సేవ చేసుకోవడానికి ఆ చేసుకోవడానికి ఇచ్చిన అవకాశం సద్వినియోగపరచుకోవాలి అలా చేసుకున్నప్పుడే మనకు మోక్షం ఉంటుంది మన తడాంతరం మన పిల్లలకి మన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక యోగం ఉంటుంది అని తెలుసుకోవడానికి చేసే మార్గమే భగవంతుడు మనకి ఇచ్చిన ఆ రాహు చతుర్థంలో ఉండే అవకాశం అంచేత ఇటువంటి సమయంలో తల్లిగారు చేసుకోవాల్సిన సంస్కారాలన్నీ చక్కగా చేసుకోవడము ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళకెళ్తే మాత్రము మీకు అదనముగా ఆల్రెడీ మీకు ఆదాయం ఏమో ఒక రకంగా అద్భుతంగా ఉంది సంవత్సరం బాగుంది కాబట్టి ఇంకొంచెం అదృష్టం కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి బాగుంటుంది ఇక ప్రయాణాల విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు పుష్కరకు వెళ్ళొచ్చు అదేవిధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతాయి విదేశీ యానం జరుగుతుంది ప్రయాణాల్లో మీకు ఎటువంటి చిక్కులు చిరాకులు జరిగే అవకాశం కనపట్లేదు ఆర్థిక విషయంలో మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి పద్నాలుగు పాయింట్స్ అంటే మామూలుదేం కాదు పదకొండు పాయింట్స్ పైన అంటే డెఫినెట్గా సక్సెస్ అది ఉందని చెప్పచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఆచితూచి వ్యవహరించండి అది మీకు సంబంధమైన వ్యాపారం కాదు ఎందుకంటే ఈ సంవత్సరం కొంత వీక్గా ఉంటుంది మీకు మాత్రం అలాగే ఓవరాల్గా తీసుకుంటే ఆరంభాల్లో గురు యొక్క అరుగ్రహ్మం శని మూడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి విక్రమార్కంగా ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడము ఇవి రెండు మీకు పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఆర్థిక లావాదేవీలు చాలా బాగా పెరుగుతాయి ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది మీకు కలగదు తల్లిగారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది చాలా బాగుంటుంది ఇవన్నింటిని అధిగమించడానికి మంత్రమే సరణ్యంగా అనుకున్నప్పుడు మీరు చేయవలసిన మంత్రం ఏంటంటే గణపతి ఆరాధన గణపతి ఆరాధన మీరు చేస్తే గరిక పూజ కానీ చేసుకున్నా నీళ్ళతో అభిషేకం చేసిన పాలతో అభిషేకం చేసిన పంచామృతంలో అభిషేకం చేసి తీర్థం చేసుకున్న గణపతి హోమం చేసిన అలాగా గణపతికి సంబంధించిన ఏదో ఒక ప్రక్రియ అనేది బుధవారం నాడు నెలకు అయినా సరే చేసుకోగలిగితే స్వామివారికి అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా చేసుకోగలిగితే ఇది మీకు మూలాధారంలో ఒక శక్తిని క్రియేట్ చేస్తుంది ఆ శక్తితో మీరు అనుకున్న సాధించగలుగుతారు మీరు చెప్పిన మాటే జయంగా వెళ్తూ మళ్ళా పదకొండు సంవత్సరాల వరకు వెనక్కి చూసుకోకుండా అంత బలాన్ని మీకు ఇస్తుంది ధనుర్ రాశి వారికి ఎందుకంటే గత ఏడు సంవత్సరాలుగా మీరు పడే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని అధిగమించడానికి మీరు కొంత యాక్టివ్గా ఉండాలి కొంత శక్తిని పుంజుకోవాలి కొంత యోగంలోకి వెళ్ళాలి కాబట్టి దశలు అంతర్దశలు ఎలాగున్నప్పటికీ కూడా గోచార బలం పెంచుకునేటప్పుడు డెఫినెట్గా అవి దశలు కూడా సహకరిస్తాయి కాబట్టి ఆ విధంగా గణపతి మంత్రం చేసుకుంటూ ముందుకెళ్ళండి డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం బియాద పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫోన్